రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మార్గంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై చేవెళ్లలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరుసగా జరిగే ప్రమాదాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు నినాదాలు చేశారు. తక్షణమే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని రోడ్డు పనులను పూర్తి చేస్తే ప్రజల ప్రాణాలు కాపాడొచ్చన్నారు. ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్యము ఓట్లు అనేది ప్రజల కోసం ఉండాలా, మనుషుల కోసం ఉండాలి? చెట్లు అనేది జంతువులు అనేది తర్వాత రావాలి. చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే, మంచి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఎన్జీటీకే గానీ హైకోర్టుకే గానీ ఎంతమంది చనిపోతున్నారు? ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల మీదకి పక్కలు పడి ఇంట్లో తీసుకుపోయిన కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జీటీకి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక ఇవ్వండి. చాలా మంది చనిపోతున్నారు, అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది. చేవెళ్ల చుట్టుపక్కల గ్రామాలని పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా? రెండో విషయం, మా అందరి మధ్యలో ఉన్నారు, అందరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం. 13, 16 ఒకవేళ ఎన్జీటీ ఇట సంతోషం, ఒకవేళ ఎన్జీటీ ఇట మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్ లో అలౌ చేస్తేనేమో చాలా సంతోషం. లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు. మా బాలరాజన్ అన్నట్టు ఏ గేట్లు ఆ ఊరో ఆ చెట్లని కూడా నరికేస్తామని చెప్తున్నారు. ఎన్ని గేట్లు అయినా కూడా తయారుంటారా? ఎన్ని గేట్లు అయినా కూడా తయారుంటారా? ఇది మాత్రం ఫైనల్. ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ 16 తారీఖు వాళ్ళు అలౌ చేసుకునే మాత్రం మా ప్రాణాలు కనిపించిన చెట్లు ఏమి కాదనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మీ ద్వారా తెలియజేస్తున్నా. దయచేసి 16 తారీఖు మీరు పర్మిషన్ ఇప్పియాలా, రోడ్ ఫుల్ స్కేల్ లో పని కావాలా? ఇప్పుడే రత్నమన్న చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా? ఆషామాషిగా పనులు మొదలు పెడితే కాదు, ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా? పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడెక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా? గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరేమైనా సైన్స్ పెడతారా, అదనంగా మీరేమైనా పర్సనల్ కూర్చోబెడతారా అనేది అది మీ నిర్ణయం. కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారు, ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటుంది, వాళ్ళని దయచేసి మీటింగ్ పిలవండి. పిలిచి చెప్పు ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి లేదు, ఒకటే స్పీడ్ లో నడపాలి. ఇగో ఈడికెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీసు సోదరులు కూడా మీకు తెలియజేయాలని చెప్తున్నా. మెలన నుండి సంవత్సరాల నుండి మన రోడ్ మీద జరుగుతున్న యాక్సిడెంట్లు, అనేక మంది పిల్లలు అనాథలైతా ఉన్నారు, తల్లిదండ్రులను కోల్పోతా ఉన్నారు, తల్లులు కొడుకులను కోల్పోతా ఉన్నారు, బిడ్డలను కోల్పోతా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దీన్ని అరికట్టడానికి మరి ఒక నేషనల్ హైవేను, హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవేను శాంక్షన్ చేయించి 2016-17